ఈ 100 రోజుల పరిపాలన 100 రోజులు 110 రోజుల పరిపాలనలో మీరు చూసిన మార్పు ఏంటి మీ ప్రాంతంలో? మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య తెలంగాణ ఇప్పుడు కళ్ళగా చూస్తున్నాం. ఇన్ని రోజులు మేము నిజంగా ఫెల్ట్ తెలంగాణ పోరాడి మేము పార్లమెంట్ సభ్యులుగా సాధించింది. తెలంగాణ ఎట్లుంటుంది అనుకున్నాం, ఒక బందీ అయి ఉండే డెమోక్రసీ అనేది ఇట్లా మొత్తం పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అంతా ఇక్కడ చెప్పే ఇది లేకుండా ఒక కలెక్టర్ స్థాయి అధికారి కూడా వినయ స్థాయి లేకుండా అండి. ఇప్పుడు అన్యాయం అయితే కలెక్టర్ గారి ముందు ఒక కలెక్టర్ ఎట్లుంటుండే న్యాయం అన్యాయం అనేది ఇంపార్షియల్ కలెక్టర్స్ ఉంటుండే. ఈ కలెక్టర్ ఫోన్ చేసినా ఎస్పీ ఫోన్ చేసినా అప్పుడు పరిస్థితి ఏముండే, వినతితో లేకుండా వాళ్ళు ఇంటర్వ్యూ యాక్షన్ లేకుండే. కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం ప్రజా తెలంగాణ కళ్ళగా ఎవరైనా కానీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇక్కడ నాకు అన్యాయం అవుతుంటే అధికార కలెక్టర్ దారి ఒక ఎస్పీ దారి వెళ్తున్నప్పుడు న్యాయం అయ్యే అవకాశం మీరు ఏర్పడదు. నేను నాతో ఏర్పడ్డాడు, అక్కడ పార్టీకల్ ఇంటర్ఫరెన్స్ లేదు. కానీ ప్రతిదీ లాస్ట్ టైం ఈ గత 10 సంవత్సరాల్లో మాకు ఫీలింగ్ అనిపించింది అండి. ప్రజాస్వామ్యం తెలంగాణ అనేది కనిపిస్తుంది, డిఫరెన్స్ అదే చాలా ఉంది. ఈవెన్ కామన్ మెన్ ఆల్సో ఫీల్ సేమ్ సీన్ కూడా మొదలైనాయి, కాంగ్రెస్ పార్టీ చెప్పినామో ఇప్పుడు స్టార్ట్ అయినాయి. దాని రిజల్ట్స్ ఇంకా ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ కనిపిస్తుంది. కానీ అన్ని 100 రోజులు వీళ్ళు మాట అయిపోయింది, మాట తప్పిరు చేరచోబిస్ అని ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మిగతా నాయకులు బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తప్పుగా ఏదైనా ప్రభుత్వానికి అవకాశం సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు క్వశ్చన్ ఫలితాలు వస్తున్నాయా లేదా, అక్రమంగా అవుతుందా లేదా.